అంతేకాకుండా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అలా చదువు మీద కన్నా విద్యార్థుల చదువు మీద కన్నా కూడా వీళ్ళ యొక్క అంటే శాండ్ మ్యాన్ వైన్ ఈ అక్రమాల మీద ఎక్కువ దృష్టి పెట్టారు. ఈ రోజున విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్నారు. మీరు దయచేసి ఇమీడియట్గా ఏదైతే ఫీజు రియంబర్స్మెంటు ఫుడ్ అండ్ మెయింటెనెన్స్ 5,000 కోట్లు బకాయిలు ఉన్నాయో అవి రిలీజ్ చేస్తేనే విద్యార్థులకి సర్టిఫికెట్లు ఇస్తామనేసి ఈ రోజున యాజమాన్యాలు కరాఖండిగా చెప్తున్నాయి. వాళ్ళ సర్టిఫికెట్లు అన్నీ కూడా ఈరోజున కాలేజీ చేతుల్లో ఉన్నాయి. ఫీజు కడితేనే తప్ప సర్టిఫికెట్లు ఇవ్వలేని పరిస్థితి. అన్నీ ఒక పీజీ కోర్సెస్ తీసుకోండి, ఐటీఐ తీసుకోండి, బీటెక్ తీసుకోండి, ఎనీ డిగ్రీ ఎనీ పీజీ కాలేజీ యాజమాన్యాల దగ్గర సర్టిఫికేట్స్ ఉన్నాయి. మీరు రియంబర్స్మెంట్ చేస్తేనే తప్ప సర్టిఫికేట్లు బిడ్డలకు ఇవ్వలేని విద్యార్థులకు ఇవ్వలేనటువంటి పరిస్థితి రోజున దాపరించిందంటే మీ వైసీపీ చేతకానితనం వల్ల కాదా? ఈరోజున తల్లిదండ్రులు విద్యార్థులు లబోదీబం అంటున్నారు. చదువుకోవటానికి భయం, ఫీజు కట్టకపోతే మాకు కుటుంబ పరిస్థితి ఆర్థిక పరిస్థితి ఇదని. ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడటం మాని వాళ్ళ భవిష్యత్తుకు బంగారు బాట వేయాలని ఇకనైనా సరే దేవుడు మీకు ఆ మనసు ఇవ్వాలని ఇమీడియట్గా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బిడ్డలకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంటు, అదేవిధంగా ఫుడ్ అండ్ మెయింటెనెన్స్ 5,000 కోట్ల రూపాయల పెండింగ్ బిల్స్ ఇమీడియట్గా రిలీజ్ చేయాలి, విడుదల చేయాలనేసి కూడా డిమాండ్ చేస్తున్నాం. ఎలక్షన్ ముందు ఎన్నో హామీలు ఇచ్చేశారు జగన్ రెడ్డి గారు. ఇంక ఎలక్షన్ అయిపోయింది, గెలిచేసాం కాబట్టి ఇంకా అన్ని ఇచ్చిన హామీలన్నీ కూడా ఆయన పక్కదావ పట్టించేసి ఇంకా అసలైనటువంటి ఆయన విశ్వరూపం చూపిస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలు కూడా చాలా విపరీతంగా బాధలు పడుతున్నారు ఈ గవర్నమెంట్లో. ఇప్పుడు రైతులు అన్నం పెట్టే రైతన్న, మనం అన్నపూర్ణగా చూస్తాం అన్నం పెట్టే రైతన్న, దేశానికి వెన్నెముక రైతన్న, అలాంటి రైతన్న ఈ రోజున కష్టాల్లో ఉంటే కనీసం సీఎం గారు ఎట్లానూ ఆ తాడేపల్లి కొంప నుంచి బయటికి రాడైనా, ఎవరు చావనివ్వండి, ఎవరు బాధలు పడనివ్వండి, సునామీ వచ్చినా కూడా తాడేపల్లి కొంప నుంచి సీఎం గారు బయటికి రారు. కన్సెంట్ మంత్రులు అసలు వాళ్ళకు కూడా అకాల వర్షాలకి వర్షాలకు కూడా తేడా తెలియనటువంటి ఒక ఎంత అవగాహన లేని మంత్రులు ఉన్నారో ప్రజలందరూ కూడా చూశారు. ఎవ్వరు జిల్లా మంత్రులు పోరు, జిల్లా ఎమ్మెల్యేలు పోరు, అసలు వైసీపీకి అధికారం ఒకటే తప్ప ప్రజలు ఏమైపోయినా ఏం కాదు, ముఖ్యంగా రైతులు ఏమైనా సరే ఏం కాదు. ఈ రోజున వర్షాలు వచ్చినాయండి, ఓకే, ప్రకృతి వల్ల ఎవరికైనా సరే అది ఏం చేయాలి. అకాల వర్షాలు వచ్చినాయి, వచ్చిన తర్వాత బాధ్యత ఎవరిదండి? ఇమీడియట్గా అధికార యంత్రాన్ని అప్రమత్తం చేసి ఆ రైతుల్ని అక్కడ ఉన్నటువంటి కష్టం ఎవరు పడుతున్నారు, ఆ కష్టాన్ని తీర్చాల్సినటువంటి బాధ్యత ఎవరిదండి? ప్రభుత్వాన్ని, సీఎం గారు, అధికారులది. ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారంటే 74 సంవత్సరాల వయసులో ఒక మాజీ ముఖ్యమంత్రి గారు, ప్రతిపక్ష నేత, వర్షాన్ని వచ్చి పరామర్శించడానికి వెళ్తేనే తప్ప కనీసం వీళ్ళకి బుద్ధి రాని పరిస్థితి వైసీపీ వాళ్ళకి. అయినా సరే ఆయన పరామర్శించడానికి వెళితే, ఆ రైతులకి ధైర్యం చెప్పడానికి వెళితే కనీసం వెళ్లకుండా ఎన్నో ఆంక్షలు పెట్టి అడ్డుకునే పరిస్థితి మనం చూసాం మొన్న వెస్ట్ గోదావరి పర్యటనలో, ఈస్ట్ గోదావరి పర్యటనలో. ఈ రోజున మా బాస్, మా నాయకుడు చెప్పారు, రైతులకి న్యాయం చేయాలి, తడిచిన ధాన్యాన్ని కొనాలి. ఈ రోజున మొక్కొచ్చేసినండి, రంగు మారిపోని, కనీసం ఉచితంగా ఇచ్చే సంచుల్లో ఎత్తుకోవటానికి సంచులు కూడా ఇవ్వలేనటువంటి దుస్థితులు ఈ ప్రభుత్వం ఉంది. రైతులకి, రైతులకి న్యాయం చేయలేని పరిస్థితుల్లో ఈ రోజున ఈ వైసీపీ ప్రభుత్వం ఉంది. ఇమీడియట్గా ఆ ధాన్యాన్ని అంటే గోడౌన్స్కి తరలించాలి, సంచులు ఇవ్వాలి, లేదంటే తడిచిన ధాన్యాన్ని రైతులతో సహా వచ్చి తాడేపల్లి దగ్గర మేము వేస్తామనేసి కూడా మా నాయకుడు చెప్పడం జరిగింది. డెఫినెట్గా అందుకోసమే రేపు 12వ తారీఖున ఈ నెల, మే నెల 12వ తారీఖున 20వ నుంచి తణుకు వరకు కూడా దాదాపు 15 కిలోమీటర్ల పాదయాత్ర చేయబోతున్నారు గౌరవ చంద్రబాబు నాయుడు గారు. 11 నైట్ తణుకు చేరుకుంటారు, 12 ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా పాదయాత్ర ఉంటుంది. బహిరంగ సభ తణుకు వై జంక్షన్లో ఉంటుంది. ఇది పూర్తిగా రైతులకి న్యాయం జరగటం కోసం చేసే పాదయాత్ర. సో ఈ రోజున స్వచ్ఛందంగా మొత్తం యావత్తు రైతులందరూ కూడా తరలివచ్చి చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఎక్కడ కష్టం వస్తే అక్కడ నిలబడే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, ఒక గొప్ప హ్యుమానిటీ కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. సో డెఫినెట్గా
చంద్రబాబు నాయుడు గారు అయితేనే మాకు న్యాయం జరుగుతుంది అనేసి రైతులు ప్రజలు అన్ని వర్గాల ప్రజలు కూడా చాలా ఆదరిస్తున్నారు. డెఫినెట్గా రేపు 12వ తారీఖున జరిగే పాదయాత్రకి స్వచ్ఛందంగా అసలు వేలాది సంఖ్యలో రైతులు రావడానికి సిద్ధంగా ఉన్నారు.